దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 14,83,156కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 33,425కు పెరిగాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,703 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 654 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 9,52,743 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,96,988 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 147,896 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,883 మంది కరోనాతో చనిపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 64.23% పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.